Bhagyalakshmi garu, Tribal Welfare Bill. Dhanyavadalu Adhyaksha. Ee roju girijana sankshemam gurinchi ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆదివాసులే ఈ దేశానికి మూలవాసుల అధ్యక్ష. సో ఆదివాసుల ఆశాజ్యోతి గిరిజన పాలిట గిరిజన పక్షపాతిగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంత ప్రజల కోసం, గిరిజన ప్రాంత ప్రజల అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పథకంలో కూడా మమ్మల్ని భాగ్యస్వాములు చేసి ఈరోజు మా అభ్యున్నత కోసం, గిరిజన ప్రాంత ప్రజల యొక్క సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తూ వెన్నుతట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష చరిత్ర చూసుకుంటే ఈరోజు భారతదేశ స్వాతంత్రోద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి ప్రధాన అనుచరులుగా బోనంగి పండుపడాలు గారు కావచ్చు, గామ్ మల్లుదొర గారు కావచ్చు, గామ్ గంటందొర గారు కావచ్చు, వాళ్ళందరిలో కూడా పోరాట స్ఫూర్తిని నింపి ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఎలాగైతే వాళ్ళు త్యాగమూర్తి యొక్క ఫలితంగా ఈరోజు మనకు ఏదైతే స్వాతంత్ర ఫలాలు ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ మహానేతకి నివాళులర్పిస్తూ ఈరోజు పాడేరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాగా మాకు ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, గతంలో నాడు గత ప్రభుత్వం గత పాలకులు గిరిజనుల్ని అవమానిస్తూ విస్మరిస్తే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ చట్టసభల్లో ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలకి స్థానం కల్పించి మాకు క్యాబినెట్లో అవకాశం కల్పించి ఈరోజు గిరిజన మంత్రిత్వ శాఖలో మేడం పుష్పశ్రీవాణి గారిని మంత్రిగా ప్రకటిస్తూ అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాని కూడా కల్పించినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, గతంలో 2014 ఎన్నికలు మనం చూసుకోగలిగితే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే గిరిజనుల నుంచి గెలిచినప్పటికి కూడా క్యాబినెట్లో హోదా కల్పించకుండా మన పార్టీలో వైసీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళిన తర్వాత ఆయన హఠాత్తు మరణం తర్వాత తన కొడుకుకి 6 నెలల ముందు మంత్రి ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అధ్యక్ష, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడికి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి బాధ్యతలను చేపట్టి ఫుల్ టైం మంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దిగ్విజయంగా తీసుకెళ్లడం మనం చూస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు ఒక గిరిజన శాసనసభ్యురాలుగా నా నియోజకవర్గానికి మీకు ఆరోగ్యరీత్యా ఒక శాశ్వత పరిష్కారంగా ఈరోజు వైద్య కళాశాల 500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ఈరోజు చకచక్క పనులన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఈ సభా దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అధ్యక్ష, గతంలో అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఎపిడమిక్ సీజన్లో చిన్న చిన్న మలేరియా జ్వరాలు కావచ్చు, టైఫాయిడ్ ఫీవర్స్తో కూడా గిరిజనులు చనిపోతున్నారు. గిరిజనులు ప్రాణాలు కూడా చాలా విలువైనవి అని గ్రహించి హెల్త్ ఎమర్జెన్సీ శాశ్వత పరిష్కారం కాకూడదు, ఈరోజు వాళ్ళకి ఏదో ఒక చెయ్యాలని ఒక మనసున్న నాయకుడిగా ఆలోచన చేశారు. కాబట్టే ఈరోజు పాడేరుకి వైద్య కళాశాల రావడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా ప్రతి ఐటీడీఓ పరిధిలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని నిర్మాణానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం అనేది నిజంగా మేమందరం కూడా ఆరోగ్య ప్రదాతగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అభివర్ణిస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ ఆర్ఎఫ్ఆర్ పట్టాలు కనుక మనం చూసుకోగలిగితే, అధ్యక్ష, గిరిజన సాంప్రదాయం ప్రకారంగా పేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో
పోడు వ్యాపారం మీద ఆధారపడినటువంటి గిరిజనులకి హక్కు కల్పించాలి హక్కు పత్రాలను ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి నాయకుడు ఈ చట్టం తీసుకొచ్చినటువంటి నాయకులు దివంగత నేత రాశేఖర్ రెడ్డి గారు అయితే ఈ రోజు కొన్ని వేల ఎకరాలకి కొన్ని లక్షల ఎకరాలకి లక్షల మంది గిరిజనులకి ఈ రోజు హక్కు కల్పించినటువంటి గొప్ప మహా నేత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా దివంగత నేత రాశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలి ఉన్నత స్థాయిలో చూడాలి సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలని ఏదైతే ఆశించారో ఆ ఆశయానికి అనుగుణంగా ఫీస్ రీయింబర్స్మెంట్ అనే పథకం ద్వారా ఎంతో గొప్ప ప్రొఫెషనల్ కోర్సులో చదువుతూ ఈ రోజు దేశ విదేశాల్లో తల ఎత్తుకుంటూ ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అని అంటే అది కేవలం రాశేఖర్ రెడ్డి గారి దయవల్ల అధ్యక్ష తండ్రి బాటలో తనయుడు ఈ రోజు నడుస్తూ ఈ రోజు కురుపం నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనేది శాంక్షన్ చేస్తూ అదే విధంగా ఈ రోజు సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఈ రోజు స్థాపించేదానికి ఈ రోజు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష దీని ద్వారా ఎంతో మంది కొన్ని లక్షలాది మంది యువత ఈ రోజు సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్ లో ఉండేదానికి ఇది సహకరిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఓటిఎస్ అధ్యక్ష వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష అండ్ చాలా సందర్భంలో మేమందరం గిరిజనుల ఎమ్మెల్యేలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ఓటిఎస్ ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పేద గిరిజనులకి అధిక భారంగా ఉంటుంది దయచేసి మా గిరిజన ప్రాంతానికి మినహాయింపు ఇవ్వండి అని ఆ రోజు మేము రిక్వెస్ట్ చేస్తే ఎంత ఉదార స్వభావంతోని ఈ రోజు షెడ్యూల్ 5 పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటిఎస్ రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష దీన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓర్వలేక ఈరోజు గ్రామాల్లో దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఈరోజు మాకి మినహాయింపు ఇచ్చినా కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వాళ్ళందరికీ మేము ఒకటే సూటిగా ఈ సభావేదికగా నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక గిరిజనులుగా చేసినటువంటి మంచి పనుల్ని మనం హర్షించిండిపోయి ఈ రోజు ప్రతిదానికి కూడా విమర్శిస్తూ విస్మరిస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక గిరిజనులుగా మీరు ఏ పార్టీ అయినా కానివ్వండి కానీ ఒక మంచి పని ఒక నాయకుడు చేస్తున్నప్పుడు అది మనకి వర్తిస్తుంది కాబట్టి దాన్ని హర్షం తెలియజేసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు జీవో నెంబర్ 97 రద్దు అధ్యక్ష ఈరోజు గిరిజన ప్రాంతం అనగానే ఖనిజ సంపదతో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాన్ని దోచుకోవడానికి అనేక ప్రభుత్వాలు అనేక నాయకులు మనం చూసాం అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవం ఎంతో సంబరాలుగా ఎంతో ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకున్నటువంటి రోజున 2014 వాళ్ళు గెలిచిన మొదటి సంవత్సరం నాడనే జీవో నెంబర్ 97ని రిలీజ్ చేయడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష దానివలన గిరిజన ప్రాంతం పర్యావరణం నష్టపోతుంది ఎన్నో జాతులు కనుమరుగయ్యే అవకాశం ఉంది సో గిరిజన మనోభావాల్ని దెబ్బతీసే ఇలాంటి జీవోని రద్దు చేయాలని చెప్పేసని మేము రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించాం పోరాటం చేశాం అధ్యక్ష ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మారుమూల ప్రాంతమైనటువంటి చింతపల్లికి వచ్చి చింతపల్లి మహాసభలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక జీవో నెంబర్ 97ని తృణప్రాయంగా రద్దు చేస్తాను గిరిజన మనోభావాలని నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను గౌరవిస్తాను పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజు తను ఇచ్చినటువంటి మాటని మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోని జీవో నెంబర్ 97ని రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష అదేవిధంగా బాక్సైట్తో పాటు ఇంకా ఎలాంటి మైనింగ్ కూడా ప్రోత్సహించము పర్యావరణాన్ని కాపాడమే మా బాధ్యత అని చెప్పేసి ఈరోజు
ఎలాంటి మైనింగ్ కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మంద అధ్యక్ష గాని దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా మనం ప్రతి అంశాన్ని కూడా ఈ రోజు వాళ్ళు వేరే కోణంలో తీసుకెళ్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని ఒక భయాందోళనటువంటి ఆ వాతావరణంలోని ఈ రోజు గిరిజనుల్ని నెట్టుతున్నారు సో దీన్ని దయచేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది వాస్తవంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే దాని మీద కూడా మీరు ఆలోచన చేసి విమర్శన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్ష ఈ రోజు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష కనీసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే అత్యధిక శాతం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క టీఎస్సీ మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా ఈరోజు రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసినటువంటి ఘనత ప్రతిపక్షం వాళ్ళకే దక్కుతుంది అధ్యక్ష కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాలరాయకుండా దాన్ని గౌరవిస్తూ ఈరోజు టీఎస్సీ మీటింగ్లో ఎన్నో శాశ్వత సమస్యలన్నిటికీ కూడా ఈరోజు తీర్మానాలు చేసి ఈ ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఈరోజు మా ప్రభుత్వం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఈరోజు గిరిజనుల యొక్క చట్టాలని కాలరాసే ప్రభుత్వాలను చూసాం హక్కుల్ని చట్టాలని నిర్వీర్యం చేసే వాళ్ళ ప్రభుత్వాలని నాయకుల్ని మనం చూసాం అధ్యక్ష కానీ ఈరోజు అలాగా జరగకూడదని ఒక ఆలోచన చేసి ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ని కూడా సపరేట్ చేస్తూ ఈరోజు సపరేట్ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు గిరిజనులకి కావాల్సినటువంటి గిరిజనులకి ఉండాల్సినటువంటి హక్కుల్లో పరిరక్షణ కోసం ఈరోజు ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మా ట్రైబల్కు ఉన్నటువంటి ఒకే ఒక కార్పొరేషన్ జీసీసీ అధ్యక్ష ఈ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష దాని మీద మొత్తం గిరిజనులందరూ కూడా మేము ఆధారపడి ఈరోజు అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి వాటిని సేకరించి దాన్ని వాల్యూ ఎడిషన్ చేసి ఈరోజు గిరిజన కార్పొరేషన్ ఏదైతే మార్కెటింగ్ చేస్తూ ఉందో దాని మీద ఎన్నో కొన్ని లక్షలాది మంది గిరిజనులు దాని మీద ఆధారపడతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు అలాంటి కార్పొరేషన్ను కూడా బతికించి ఈరోజు దాన్ని కూడా ఒక చైర్మన్ని మెంబర్స్ని కూడా నియమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో 2014 మనం చూసుకోగలిగితే అధ్యక్ష పదే పదే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా గిరిజన ఎమ్మెల్యేలు ఈరోజు ప్రతి ఒక్క గిరిజన హక్కుల్ని చట్టాలను మీరు కాలరాస్తున్నారు మాకు రావాల్సినటువంటి ఫలాలన్నిటి కూడా మీరు రానివ్వకుండా చేస్తున్నారని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే 2 నెలల కిందట అంటే ఎన్నికలు ఇంకో 2 నెలల్లో వస్తుందనగానే 2 నెలల ముందు జీసీసీ చైర్మన్ని ప్రకటించడం జరిగింది అధ్యక్ష ఇది ఎంత దుర్మార్గం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ట్రైకోర్ అధ్యక్ష ఈరోజు 100,000 రూపాయల లోన్లతో ఎందుకంటే పీవీటీజీ హ్యాబిటేషన్స్లో ఉన్నటువంటి ప్రిమిటివ్ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఎదిగేదానికి ఈరోజు ట్రైకర్ నుంచి రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా గత ప్రభుత్వంలో వాళ్ళంతా కూడా నిర్వీర్యం చేస్తే ఈరోజు దాన్ని స్ట్రెంథన్ చేసి ఒక ట్రైకర్ కూడా ఒక చైర్మన్ నియమించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఈరోజు ట్రైబల్ పాపులేషన్తో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అలాంటి రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు అక్కడ అమలు చేయనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అధ్యక్ష అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కమిట్మెంట్తో ఈరోజు గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం గిరిజనుల యొక్క అభ్యున్నత కోసం కట్టుబడి ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకా ఏది ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏదైతే చింతపల్లి మండలంలో తాజింగి పంచాయతీలో దాదాపుగా 35 కోట్ల రూపాయలతోని ఈరోజు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రారంభించే దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా ఎందుకంటే అలాంటి మహనీయులందరూ కూడా ఈనాటి తరానికి మనకి
ఆదర్శవంతంగా ఉంటారు కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజనులకి మరింత చేరువయ్యే అధ్యక్ష ఎలాగైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఈ రోజు చూసుకుంటా ఉన్నారు అదే తరహాలోని జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఎప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలనేది మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా మేము ఆకాంక్షిస్తూ ఈ రోజు ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిమాండ్ మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష థాంక్యూ